హలో ఫ్రెండ్స్, నేను శ్రావణి. వెల్కమ్ టు అమోఘమైన రుచులు. జనరల్గా వీట్ ఫ్లోర్తో చేసే కేక్ అంత సాఫ్ట్ అండ్ ఫ్లఫీగా రాదనుకుంటారు చాలామంది. అయితే పర్టికులర్ ప్రాసెస్లో కొన్ని టిప్స్ని ఫాలో అవుతూ చేస్తే మల్టీగ్రెయిన్ అట్టతో కూడా చాలా సాఫ్ట్ అండ్ ఫ్లఫీగా కేక్ని తయారు చేసుకోవచ్చు. సూపర్ టేస్టీగా, నోట్లో వేసుకోగానే కరిగిపోయేంత సాఫ్ట్గా ఈ కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు మన వీడియోలో చూద్దాం. ముందుగా కేక్ని బేక్ చేసుకోవడానికి ఇలాంటి ఒక రౌండ్ ఆర్ స్క్వేర్ షేప్లో ఉన్న కేక్ మౌల్డ్ లేదంటే ఏదైనా అల్యూమినియం బౌల్ని తీసుకుని అందులో ఇలా ఆయిల్ని కానీ లేదంటే నెయ్యిని కానీ అప్లై చేసుకోండి. బౌల్కి ఎక్కడ గ్యాప్స్ లేకుండా సైడ్స్ కూడా కంప్లీట్గా నెయ్యిని స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఇలా రౌండ్గా కట్ చేసుకున్న బటర్ పేపర్ని ప్లేస్ చేసుకోండి. ఒకవేళ బటర్ పేపర్ లేకపోతే డ్రై ఫ్లోర్తో టెస్టింగ్ చేసుకోండి. ఇప్పుడు ఈ పేపర్ పైన కూడా నెయ్యిని అప్లై చేసుకుని స్ప్రెడ్ చేసుకోండి. సో ఇలా గ్రీస్ చేసుకుని రెడీ చేసుకున్న కేక్ మౌల్డ్ని పక్కనుంచుకుని ఇప్పుడు బ్యాటర్ మిక్సింగ్ కోసం 1 కప్ షుగర్ని తీసుకోండి. అలాగే 1 కప్ మల్టీగ్రెయిన్ అట్టాని కూడా తీసుకోండి. నేను దీనికోసం ఆశీర్వాద్ బ్రాండ్ మల్టీగ్రెయిన్ అట్టాని యూజ్ చేస్తున్నాను. సో మీరు 1 కప్ యూజ్ చేసినా కూడా 1 కప్ షుగర్కి 1 కప్ అట్టా ఫ్లోర్ని తీసుకోండి. ఇప్పుడు ఈ షుగర్ని మిక్సీ జార్లోకి తీసుకుని ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసుకుని పక్కనుంచుకోండి. ఇప్పుడు ఈ మల్టీగ్రెయిన్ అట్టా ఫ్లోర్ని ఒక పిండి జల్లించుకునే స్ట్రైనర్లోకి తీసుకోండి. ఇందులోకి 3/4 అంటే 3/4 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ పిండిని బాగా జల్లించుకుని లాస్ట్లో ఏదైనా ఇలా వేస్ట్ లాంటిది వస్తే దాన్ని రిమూవ్ చేసుకోండి. ఇలా పిండిని జల్లించుకునే ప్రాసెస్ని మరొక 2 టైమ్స్ అంటే టోటల్గా 3 టైమ్స్ చేసుకోవాలి. ఈ స్టెప్ని స్కిప్ చేయకుండా కంపల్సరీగా ఫాలో అవ్వండి. ఎందుకంటే జనరల్గా అప్పుడప్పుడు కేక్ సరిగా బేక్ అవ్వకపోవడం, మధ్యలో గట్టిగా ఉండిపోవడం లాంటివి బేకింగ్ పౌడర్ సరిగా మిక్స్ అవ్వకపోవడం వల్లే జరుగుతూ ఉంటాయి. సో ఇలా 3 టైమ్స్ చల్లించుకోవడం వలన బేకింగ్ పౌడర్ అనేది ఫ్లోర్లో బాగా మిక్స్ అయ్యి కేక్ ఫ్లఫీగా వస్తుంది. అండ్ ఈ ప్రాసెస్లో చేస్తే కేక్ అనేది ఫ్లాప్ అయ్యే ఛాన్సే లేదు. ఇప్పుడు ఈ పిండిని పక్కనుంచుకుని షుగర్ పౌడర్ని మెజర్ చేసుకుందాం. 1 కప్పు షుగర్ని తీసుకుని గ్రైండ్ చేసుకుంటే సేమ్ అదే కప్తో 2 కప్పుల కంటే కొంచెం తక్కువ అంటే 1.35 కప్పుల షుగర్ పౌడర్ అనేది మనకి వచ్చింది. సో డైరెక్ట్గా షుగర్ పౌడర్ని తీసుకునేటట్లయితే ఇలా 1 కప్పు పిండికి 1.35 కప్పులు షుగర్ పౌడర్ని తీసుకోండి. ఇలా మెజర్ చేసుకున్న షుగర్ పౌడర్ని కూడా పక్కనుంచుకుని ఇప్పుడు ఒక బౌల్లోకి 3 ఎగ్స్ని బ్రేక్ చేసుకుని తీసుకోండి. ఇలా 3 ఎగ్స్ని బ్రేక్ చేసుకుంటే బౌల్కి ఫుల్గా వచ్చాయి. సో ఎగ్స్, పిండి, షుగర్ని కూడా సేమ్ బౌల్తో మెజర్ చేసుకుని ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోంచి యోక్స్ని సెపరేట్ చేసుకోండి. ఇలా ఎగ్ వైట్స్ని, యోక్స్ని కూడా సెపరేట్ చేసి పెట్టుకోవడం వలన బ్యాటర్లో మిక్స్ చేసుకునేటప్పుడు ఎగ్స్ పర్ఫెక్ట్గా మిక్స్ అవుతాయి. అలాగే కేక్ ఫ్లఫీనెస్ కూడా ఈ ఎగ్స్ని మిక్స్ చేసుకోవడం పైన డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు మిక్సింగ్ బౌల్లోకి మనం షుగర్ని, ఎగ్స్ని అలాగే పిండిని మెజర్ చేసుకున్న కప్తోనే 3/4 అంటే 3/4 కప్పు రూమ్ టెంపరేచర్లో ఉన్న బటర్ని యాడ్ చేసుకోండి. ఇందులోకి గ్రైండ్ చేసుకున్న షుగర్ పౌడర్ని కూడా యాడ్ చేసుకుని ఈ షుగర్ పౌడర్ మెల్ట్ అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసుకోండి. మీకు కావాలనుకుంటే షుగర్ పౌడర్ ప్లేస్లో డైరెక్ట్గా షుగర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. అయితే షుగర్ మెల్ట్ అవ్వడానికి టైం ఎక్కువగా పడుతుంది. అలాగే బటర్ కూడా ఫ్రిడ్జ్లోంచి తీసినది కాకుండా రూమ్ టెంపరేచర్లో ఉన్నదైతే బటర్ షుగర్ రెండు త్వరగా కరిగి ఇలా సాఫ్ట్ అండ్ క్రీమీగా తయారవుతుంది. అండ్ మీరు ఈ బటర్ ప్లేస్లో నెయ్యిని కానీ ఆయిల్ని కానీ యూజ్ చేయకండి. ఎందుకంటే ఈ ప్రాసెస్లో చేసే కేక్కి బటర్ అయితేనే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇందులోకి ఫస్ట్ ఎగ్ వైట్స్ని యాడ్ చేసుకుని బాగా విస్క్ చేసుకోండి. ఎగ్స్లో యోక్స్ని సెపరేట్ చేయకుండా డైరెక్ట్గా యాడ్ చేసేస్తే అవి సరిగా మిక్స్ అవ్వవు. సో ముందు ఎగ్ వైట్స్ని ఈ బటర్ షుగర్ మిక్స్చర్తో బాగా విస్క్ చేసుకుని కన్సిస్టెన్సీ ఇలా స్మూత్గా అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఎగ్ యోక్స్ అలాగే 1 టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ యోక్స్ని కూడా బ్యాటర్లో బాగా మిక్స్ చేసుకోండి. కేక్ బ్యాటర్ని మిక్స్ చేసుకునేటప్పుడు బటర్తో పాటు ఎగ్స్ కూడా రూమ్ టెంపరేచర్లోనే ఉండాలి. ఎందుకంటే మరీ చల్లగా ఉన్న ఎగ్స్ అయితే యోక్స్ అనేవి చిన్న చిన్న లంప్స్ లాగా ఫామ్ అవుతూ ఉంటాయి. సో ఎగ్స్ ఇలా కంప్లీట్గా మిక్స్ అయిపోయాక ఇప్పుడు ఇందులోకి మనం జల్లించి పెట్టుకున్న మల్టీగ్రెయిన్ అట్టా ఫ్లోర్ని యాడ్ చేసుకోండి.
ఇప్పుడు దీన్ని ఒక స్పాచులాతో కట్టెన్ ఫోల్డ్ మెథడ్లో ఇలా జాగ్రత్తగా మిక్స్ చేసుకోండి. కేక్ బ్యాటర్ని ఎప్పుడూ కూడా రివర్స్ డైరెక్షన్లో మిక్స్ చేయకూడదు. అలా చేస్తే ఇందులో ఫామ్ అయిన ఈరంతా పోయి కేక్కి ఫ్లఫీనెస్ అనేది రాదు. సో స్మూత్ టెక్స్చర్ వచ్చేంత వరకు ఇలా క్లాక్ వైజ్ డైరెక్షన్లోనే కట్టెన్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకోండి. కన్సిస్టెన్సీ స్మూత్గా అయింది. బ్యాటర్ కొంచెం థిక్గా ఉంది కదా అని దీంట్లో మిల్క్ని యాడ్ చేయకండి. ఇలానే డైరెక్ట్గా మనం గ్రీస్ చేసుకున్న మోల్లోకి యాడ్ చేసుకోండి. బ్యాటర్ ఇలా థిక్గా ఉన్నా కూడా ప్రాబ్లం ఏమీ ఉండదు. నేను చెప్పిన టిప్స్ అన్నీ ఫాలో అవుతూ చేస్తే కేక్ ఖచ్చితంగా సాఫ్ట్ అండ్ ఫ్లఫీగా వస్తుంది. ఇందులో ఎయిర్ బబుల్స్ ఏం లేకుండా ఇలా 2-3 times ట్యాప్ చేయండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకుని ఒక వైట్గా ఉన్న అల్యూమినియం వెజిల్ని దీనిపైన ప్లేస్ చేసుకోండి. దీంట్లో స్టీల్ లేదా ఐరన్ స్టాండ్ని పెట్టుకుని లిడ్తో కవర్ చేసుకుని ఒక 5 minutes పాటు మీడియం ఫ్లేమ్లోనే ఉంచండి. 5 minutes తర్వాత లిడ్ని తీసి దీంట్లో కేక్ బౌల్ని ప్లేస్ చేసుకోండి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకుని ఒక 40-45 minutes పాటు కంప్లీట్గా లో ఫ్లేమ్లో బేక్ చేసుకోండి. 1/2 hour అయ్యేసరికి కేక్ బేక్ అయిన ఫ్లేవర్ వస్తూ ఉంటుంది. అలా ఫ్లేవర్ వచ్చిన తర్వాత ఒక 10 minutes లిడ్ని తీసి చూడండి. ఇలా ఒక టూత్పిక్ని కేక్కి లోపలి వరకు ప్రిక్ చేసి తీస్తే క్లీన్గా బయటికి రావాలి. అలా కాకుండా ఇంకా ఏదైనా స్టిక్ అయినట్లు అనిపిస్తే మరొక 5 minutes పాటు లో ఫ్లేమ్లో బేక్ చేసుకోండి. సో కేక్ అనేది కంప్లీట్గా బేక్ అయిన తర్వాత దీన్ని బయటికి తీసుకుని పూర్తిగా చల్లారనివ్వండి. కేక్ కూల్ అయ్యాక ఇలా ఒక నైఫ్తో సైడ్స్ని లూజ్ చేసుకోండి. మీరు కేక్ బౌల్ని గ్రీస్ చేసుకునేటప్పుడే నెయ్యి లేదా ఆయిల్ని కాస్త ఎక్కువగా అప్లై చేసుకుంటే కేక్ చాలా ఈజీగా లూజ్ అయిపోతుంది. సో చూడండి, సైడ్స్ ఎక్కడా కూడా కేక్ స్టిక్ అవ్వలేదు. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి డీమోల్డ్ చేసుకోండి. చూసారు కదా, చాలా పర్ఫెక్ట్గా కేక్ డీమోల్డ్ అయింది. ఇప్పుడు దీనిపైన బటర్ పేపర్ని స్లోగా రిమూవ్ చేసుకోండి. బటర్ పేపర్ని యూజ్ చేయలేనట్లయితే డైరెక్ట్గా కేక్ని కట్ చేసుకోవచ్చు. దీంట్లో మనం బేకింగ్ సోడాని యూజ్ చేయలేదు. అండ్ మల్టీగ్రెయిన్ అట్టా ఫ్లోర్తో చేసినా కూడా కేక్ అనేది చాలా సాఫ్ట్ అండ్ ఫ్లఫీగా వచ్చింది. ఇక దీన్ని మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకుని సర్వ్ చేసుకోవచ్చు. సో ఎగ్జాక్ట్గా ఇదే ప్రాసెస్లో నేను చెప్పిన మెజర్మెంట్స్తో అన్ని టిప్స్ని ఫాలో అవుతూ కేక్ని ప్రిపేర్ చేస్తే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. అండ్ మల్టీగ్రెయిన్ అట్టాతో ప్రిపేర్ చేసాం కాబట్టి ఈ కేక్ హెల్దీ కూడా. అవెన్ లేకపోయినా సరే ఇలా సింపుల్గా చాలా సాఫ్ట్ అండ్ ఫ్లఫీ కేక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక ఈ కేక్ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. పిల్లలైతే దీన్ని ఎంతో ఇష్టంగా తింటారు. ఒక్కసారి ఇలా కేక్ని ట్రై చేసిన వారు ఎవరైనా సరే మళ్ళీ మళ్ళీ దీన్నే ప్రిఫర్ చేస్తారు. అండ్ మీరు ఈ కేక్ని అబ్జర్వ్ చేసి చూస్తే పైన లేయర్ కూడా చూడండి, చాలా పర్ఫెక్ట్గా బేక్ అయింది. కేక్ పర్ఫెక్ట్గా బేక్ అవ్వకపోతే ఈ పైన లేయర్ అనేది స్టిక్ అవుతూ ఉంటుంది. సో మరి లేట్ చేయకుండా ఈ టేస్టీ సాఫ్ట్ అండ్ ఫ్లఫీ కేక్ని డెఫినెట్గా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్స్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఇక ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని డెలీషియస్ రెసిపీస్ కోసం అమోఘమైన రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేస్తే నా వీడియో అప్డేట్స్ని మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.